శ్రీ మఖాగణాధిపత ఏ నమః సరస్వత్యైనమః శ్రీ గురుభ్యో నమః హరిహి ఓం ప్లవనామ సంవత్సరం మకర రాశి యొక్క ఫలితాలు ఈ మకర రాశికి ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు కలిగినటువంటి వారు మకర రాశికి సంబంధించినటువంటి వ్యక్తులు వీరికి ఆదాయం పద్ధానుగు వ్యయం పద్ధానుగు గౌరవం మూడు అగౌరవం ఒకటి ఈ జాతకంలో స్త్రీ పురుషులు గురుడు ధనస్థానంలో కుంభంలో ఉండటం వలన జన్మలో శని ఉండటం వలన ఏలినాటి శని ఐదు పదకొండులలో రాహుకేతువులు మొత్తం మీద యోచిస్తే వీరికి కొంచెం ఆదాయానికి లోపం అనేటువంటిది ఉండదు కుటుంబంలో అందరూ వీరికి సహకరిస్తారు ధన విషయంలో గతంలో కంటే ఇప్పుడు చాలా బాగుంటుంది ఎంత సాహసించి ప్రయత్నించినా ఎంత సాహసించి ప్రయత్నించినా పనులు పూర్తి కావు ఎందుకని అంటే జన్మలో ఈ రాశిలో శని పైకి బలంగా కనిపించినప్పటికీ ప్రతి చిన్ని చిన్ని విషయాలలో ఆ లోపల వ్యక్తి యొక్క లోపల భయం ఆందోళనలు ఎక్కువగా మనకు కనబడుతూ ఉంటాయి ఒక్కో సమయాన ఏ పని చేయడానికి బుద్ధి పుట్టదు ఎంతటి చిన్న కార్యమైనా సరే ఆలస్యం అవుతూ ఉంటుంది ఒక గంటలో అవ్వాల్సినటువంటి పని కొన్ని రోజులు పట్టచ్చు నెలలు పట్టచ్చు ధనం కూడా మంచినీళ్ళ ప్రవాహంలా ఖర్చు చేస్తూ ఉంటారు మీరు ఎంతటి తెరివిగల వాళ్ళైనా ఎంతటి తెలివితేటలు ఉన్నవాళ్ళైనా అసలు మీ తెలివితేటలు మీ పనులు ఎందుకు పనికిరవు ఇతరులకు హామీలు ఇవ్వటం జామీలు ఉండడం తద్వారా వాళ్ళ ద్వారా అసలే మీరు కష్టాల్లో ఉంటే ఇతరులకు జామీలు ఏదో పెద్ద గొప్పతనం కోసం వెళ్ళి చాలా కష్టాల పాలవుతారు రాహుకేతువులు బలీయంగా ఉండటం వల్ల శని ప్రభావం కొంత తగ్గినా ఆరోగ్యంపై దెబ్బతీస్తుంది నరాలకు సంబంధించినటువంటి వ్యాధులు ఎక్కువగా వస్తాయి సరే ఈ షుగర్ బీపీలు అనుకోండి మామూలే తక్కువ వారి వల్ల మాటలు పడతారు మానసికమైనటువంటి చాంచల్యం చాలా ఇబ్బందులు కలుగుతూ ఉంటారు ఎంతటి ధైర్యం ఉన్నా సరే మనిషి కృంగిపోతూ ఉంటాడు వ్యసనాలకు లోనవుతారు ప్రతి విషయంలో అడిగి మడిగి ఉండటం మంచిది లేకపోతే నిందలు పడవలసినటువంటి అవసరం ఉన్నది మకర రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ప్రవర్తించవలసినటువంటి అవసరం ఈ సంవత్సరం ఉన్నది ఎన్నో ఎన్ని కష్టాలు ఎదురైనా ధనంలో ఏదో సమయానికి చేతికందదు అయినప్పటికీ కళత్ర పుత్ర మొదలైనటువంటి వారి వలన అనేకమైనటువంటి కష్టాలు కలుగుతాయి పీడలు కలుగుతాయి రాహు ప్రభావం చేత దూర ప్రయాణాల యొక్క సందర్శనం చేయండి వీటన్నిటికీ పరిష్కారం ఒకటి ఉన్నది ఒకవేళ ఏ ఏ గ్రహా అరిష్ట స్థాని చూ ఆనుకూల్య ఫలసిద్ధ్యర్థం ఈశ్వర అర్చనం కనిషే ఈశ్వరుని యొక్క దివ్యమైనటువంటి అర్చన చేసుకుంటే మంచిది ఉద్యోగస్తులకు మిశ్రలాభాలు జన్మ శని ప్రభావం ఉంటుంది పనియందు మనస్సు పనియందు మనస్సు లగ్నం చేయలేకపోతారు అనేకమైనటువంటి ఇతర వ్యాపకాలు అనేకమైనటువంటి ఉంటాయి ఆరోగ్యం మీద దెబ్బతీస్తారు రుణాలు చేయవలసినటువంటి స్థితి కలుగుతుంది ఇక నిరుద్యోగులు అయితే చెప్పవలసిన పని లేదు ఏదో ఒకదానికి మీరు అలవాటు పడి అనేకమైనటువంటి యజమానుల చేత కూడా అపకీర్తిని పొందేటువంటి స్థితి మీకు ఉద్యోగస్తులు కలుగుతుంది చాలా జాగ్రత్తగా ఉండాలి రాజకీయ నాయకులకైతే భేదాభిప్రాయాలు కలుగుతాయి కావలసిన వారి కంటే వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటారు మీ కావలసిన వారే మీకు ద్రోహం చేస్తారు పదవులు కోల్పోయేటువంటి స్థితి రాజకీయ నాయకులకు మకర రాశిలో వాళ్ళకు ఉన్నది కళాకారుల యొక్క కష్టాలు మనం చెప్పవనక్కరలేదు ఏవి విజయవంతంగా ఉండవు ఏటికి ఎదురైతేలాగా ఉంటుంది ఏమి చేయాలో అర్థం కాదు టెక్నీషియన్స్ ఉంటారు అంటే ఈ కళారంగాలలో పనిచేసేటువంటి వ్యక్తులు అంతంత మాత్రంగానే ఉంటుంది తన ప్రతిభను ఎవరూ గుర్తించలేరు నేను గొప్పవాడిని నేను బ్రహ్మాండమైన డైరెక్టర్ని నేను బాగా పాటలు రాస్తాను ఇవన్నీ ఉంటాయి మనస్సులో కానీ అతను ఎవడు గుర్తించేది ఎవగడుగు గుర్తించడు ఆదాయం సరిగా రాదు ఖర్చులు విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి వ్యాపారస్తులైతే అనుకూలంగా లేదు చాలా జాగ్రత్తగా ఉండాలి జాతకంలో ఉన్నటువంటి వ్యాపారస్తులు విపరీతమైనటువంటి వ్యాపారాలను పెట్టుకొని అనవసరమైనటువంటి ఇబ్బందులు పడకండి అలాగే మెటీరియల్స్ జాగ్రత్తగా ఇనుము స్టీల్ చాలా జాగ్రత్తగా ఉండాలి బాగుంటుంది వాళ్ళకి ఇనుము ఇలాంటి వాళ్ళ వ్యాపారం బాగుంటుంది అలాగే రియల్ ఎస్టేట్ వారికి బాగుండదు వాళ్ళకి నష్టాలు కలుగుతాయి అలాగే ప్రభుత్వం మీద కాంట్రాక్ట్ చేసుకునేటువంటి వాళ్ళకి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కాబట్టి సరుకులు నిల్వ చేసేటువంటి వారికి ఆశించినటువంటి లాభాలు రావు ధనం వ్యయం తప్ప విద్యార్థులైతే పర్వాలేదు ఈ విద్యార్థులకి గురుబలం బాగా ఉన్నది జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటుంది ఆరోగ్యానికి భంగాలు కలుగుతూ ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యం మన విద్యార్థులు మాత్రం అలాగే ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ మొదలైనటువంటి పరీక్షలు చదువుతుంటారు కదా వాళ్ళు రాసేటువంటి వారు మంచి ర్యాంకుతోనే వాళ్ళు ఉత్తీర్ణులు అయ్యేటువంటి అవకాశం ఉన్నది క్రీడాకారులకు మంచి లా విజయాలు కలుగుతాయి జాతీయ అంతర్జాతీయ అవార్డులు కూడా ఈ మకర రాశిలో ఉన్నటువంటి క్రీడాకారులకు బాగున్నది వ్యవసాయదారులకు ఒక పంటే ఫలిస్తుంది రెండవ పంట దిగుబడిలో నష్టాలు కలుగుతాయి ఆదాయం ఉన్నప్పటికీ రుణాలు చేస్తారు కౌలుదారులకు కూడా ఇబ్బంది కలుగుతుంది పూలు నర్సరీ పళ్ళ తోటలకి వారికి విపరీతమైనటువంటి నష్టం కలుగుతుంది ఈ జాతకంలో ఈ రొయ్యల వ్యా వ్యవసాయాలు కానీ రొయ్యలు చెరువులు ఉన్నటువంటి వాళ్ళకి కూడా నష్టాలు కలుగుతాయి అయితే డైరీలు మాత్రం బాగుంటాయి ప్రతి జాతకంలో ఈ సంవత్సరంలో డైరీల పాల ఉత్పత్తుల వ్యాపారాలు మాత్రం చాలా బాగున్నాయి ఎవరు రాసిన కాబట్టి ఇక ఆడవారికి అయితే ముఖ్యంగా ఆరోగ్యము మీద చాలా జాగ్రత్తగా ఉండాలి విపరీతమైనటువంటి అనారోగ్యపు సమస్యలు కలుగుతూ ఉంటాయి షుగర్ బీపీ లాంటి వ్యాధులు బాగా పెరుగుతూ ఉంటాయి కాబట్టి మీ మాటకు తిరుగుండదు అయితే మనసు మాత్రం సక్రమంగా ఉంచుకోవాలి అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు విలువైనటువంటి వస్తువులు కొంటారు నూతన వాహనాన్ని కూడా ఏర్పరచుకుంటారు భార్యాభర్తల మధ్య సరైనటువంటి అవగాహన కా ఏర్పడుతుంది కాబట్టి ఈ సంవత్సరం మంచి స్త్రీలకు ఏలనాడి శని ప్రభావం కొంచెం తగ్గుతుంది మిగిలినటువంటి గ్రహాల సంచారం బాగా యోగంగా శని ప్రభావం తగ్గుతుంది ఆరోగ్య భంగాలు ఇవన్నీ పోవాలి అంటే దైవ దర్శనం తప్ప మరొక మార్గం లేదు కాబట్టి ఏలినాటి శని వలన శనివారం నాడు ఆంజనేయుని ప్రదక్షిణ కానీ లేదా శివాలయంలో అభిషేకం కానీ వెంకటేశ్వర స్వామి వారి సందర్శనం కానీ మీరు గనక చేసినట్టయితే మీ గ్రామంలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి శివాభిషేకం కనుక చేసుకున్నట్లయితే ఈ శని ప్రభావాలు తొలగిపోతాయి శని ప్రభావాలు తొలగాలి అంటే ఈశ్వరుడు కానీ లేదా ఆంజనేయ స్వామివారు కానీ ఆంజనేయ స్వామివారిని అర్చించినటువంటి వారికి శని పీడలు జాతకంలో మేము చెబుతున్నప్పటికీ కూడా ఆ శని అనేటువంటి వ్యక్తి ఆ వ్యక్తులని బాధించడు అనేటువంటిది కూడా శని మహానుభావుడే తెలియజేశాడు గనక ఇలా మీరు ఆంజనేయుని లేదా పరమేశ్వరుని వెంకటేశ్వరుని అర్చించి సమస్త శుభములు పొంది ఆనందపారవశ్యంతో ప్రకాశించాలని మనసారా కోరుకుంటూ స్వస్తి